మేము ఏదైతే ఎలక్షన్లలో ప్రామిస్ చేశామో త్రాగునీరు రెండుకి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా ఉద్దేశం. ఈ ఓరోకల్లు కల్లూరు రెండు కూడా ఈ బోర్ల మీద ఆధారపడకుండా అంద్రీ నివా ఎస్ఆర్బీసీ నుంచి నీళ్ళు ఇవ్వాలనేది ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైపోయింది అనుకుంటున్నా. అదంతా దాని నుంచి మొత్తం అన్ని గ్రామాలకు అన్ని చేసాం. దాంతోపాటు కర్నూలు టౌన్ సంబంధించిన వరకు తడకనపల్లె దగ్గర మనం అంతకుముందు ఉన్నప్పుడే దగ్గర దగ్గర రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనం ప్రపోజల్ తయారు చేయించినాం. మొత్తం ఒక 100 కోట్లతో రిజర్వాయర్ తయారు తడకనపల్లెది. ఇంకా తెలుగుదేశం వాళ్ళ కథ తెలుసు, వీళ్ళ చేతగానితనంతో వీళ్ళ పర్సంటేజ్ల కోసం దానికో దాని గురించి ఆలోచన చేయలేదు. ఒకటి మా అందరి బాధ ఏమంటే నీరు చెట్టు కింద దోసుకునే డబ్బులు గిన రైతులకు కానీ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టంటే ఈరోజు ప్రాజెక్టులు కన్నీ పూర్తి అయ్యేటివి. ఎగ్జాంపుల్ తీసుకుంటే గడివేముల మండలంలో ఉండే వెలగమాన్ డ్యాము అన్నీ కూడా నేను ఉన్నప్పుడు మొత్తం టోటల్గా ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి మొత్తం కలెక్టర్తో మాట్లాడి మీటింగ్ పెట్టించేసి మొత్తం అంతా ఒక స్టేజ్ తీసుకొని వచ్చి ఒక స్టేజ్లో ఫ్యాక్టరీ వాళ్ళు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చేటట్టు చేసిన తర్వాత కూడా అప్పుడు వాళ్ళు అప్పుడు తెలుగుదేశం అప్పుడు ఉండే పరిస్థితి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఆ పర్సంటేజ్ల కోసమో ఇంకొక దానికోసమో మొత్తం టోటల్గా మాటలు చెప్పడం తప్ప ఆ ప్రాజెక్టుని గురించి పూర్తి చేయలేదు. 100% ఇప్పుడు ఎస్ఆర్బీసీ చూసుకుంటే మనం అవుకు నుంచి బనగానపల్లె వరకు ప్రాజెక్టు కేవలం 15 కోట్లు 20 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టులు 120 కోట్లు. పాండ్యం దగ్గరండే ప్రాజెక్టులు కూడా అవన్నీ కూడా అంత 10 కోట్లు 20 కోట్ల పూర్తయ్యేదాన్ని 100 కోట్లు. మొత్తం ఇవన్నీ పర్సంటేజ్లు. మొత్తం ఈ కాంక్రీట్ విషయంలో కూడా నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరాలనుకున్నాను, మొత్తం అవుకు నుంచి మొత్తం గోరకల్లు వరకు మొత్తం ఎస్ఆర్బీసీ మీద మొత్తం టోటల్గా ఎంక్వైరీ మొత్తం ఇచ్చిన కాంట్రాక్ట్లు ఇచ్చిన టెండర్ల మీద మొత్తం అన్నిదాన్ని కూడా మనం ఎంక్వైరీ ఏమని చెప్పాలనుకుంటున్నాం. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మినారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సూర్యప్రకాష్ రెడ్డి ఏదో పెద్దగా పొడుస్తాడనే ఉద్దేశంతో ఆయన పార్టీలు చేసుకొని ఇక్కడ మనం ఈ కర్నూలు పార్లమెంట్కి సంబంధించిన వరకు ఈ కొన్ని ప్రాజెక్టులకు జీవోలు విడుదల చేయడం అవన్నీ కూడా జీవోలన్నీ కూడా నాలికే గీసుకోవడానికి పనికిరావు. కేవలం ప్రజలను ఎలక్షన్ల ముందర మోసం చేయడానికి తప్ప ఏమిటికి పనికిరాని పరిస్థితుల్లో ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా మోసం మాటలను నమ్మే మొత్తం కర్నూలు జిల్లాలో 14 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు కూడా ఇంతవరకు ఎప్పుడు రానంత భారీ మెజార్టీతో ప్రజలకి. ఇప్పుడు ఒకటి మన ముందరుండే సమస్యలు రెండే ఒకటి, రైతులు మన మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు. సోలార్లో కొన్ని డిఆర్డిఓ దాంట్లో భూములు ఇచ్చిన దాంట్లో మనం కొన్ని ఈ ప్రాజెక్టు దానిలో మొత్తం కూడా చాలామంది పేద ప్రజలు సాగులు ఉండేటోళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేదు. అవి కొన్ని అది ఖచ్చితంగా అది ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి దాన్ని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇంకా కొన్ని కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, అంటే మనకు చిన్న చిన్న సమస్యలు అవన్నీ కూడా పెద్ద నియోజకవర్గానికి సంబంధించిన వరకు అది పెద్ద సమస్యలు కదా అవన్నీ పూర్తయింది. ఇంకొకటి కూడా మేము మా నాయకుడి మీద ప్రజలకు ఒక పూర్తి విశ్వాసం ఉంది. నవరత్నాలు పెట్టాయి, ఈ నవరత్నాల్లో పేద ప్రజలకు సంబంధించిన వరకు ఏం చేయడానికంటే అవి అన్నీ కూడా చేస్తామనేది కూడా మా నాయకుడు ఎంతో భరోసా ఇవ్వడం, మేము కూడా అదే భరోసా ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కర్నూలు టౌన్ సంబంధించిన వరకు ఈ పాండ్యం నియోజకవర్గం 14 వార్డులకు సంబంధించిన వరకు ప్రతి ఒక్క పేదవానికి కూడా ఖచ్చితంగా ఇల్లు కట్టేయాలనేది ఒకటి, ఖచ్చితంగా ఎక్కడ కూడా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు రోజు మార్చి రోజు వస్తుంది, దాని కాకుండా కర్నూలు టౌన్ మాదిరి రోజు కూడా కల్లూరులో కూడా నీళ్లు వదిలిపెట్టేటట్టు ఎక్కడైతే రోడ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా చేయాలనేది. ఇంకొకటి కూడా ఇంకొక ఉండే సమస్య ఒకటి ఉంది. ఇప్పుడు కర్నూలు కార్పొరేషన్ సంబంధించి పందిపాడు విలేజ్ ఉంది, మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ ఈ మనం ఈ డోన్ ఆ పెట్రోల్ పంప్ అవతల చూసుకుంటే పందిపాడు వస్తుంది, పాపం అక్కడ ఉండే ప్రజలందరూ ఇబ్బంది పెడుతున్నారు. డ్రింకింగ్ వాటర్ అడిగితే మున్సిపాలిటీలు మీరు పందిపాడు గ్రామ పంచాయతీ అంటారు, వాళ్ళు చేయలేకుండా వీళ్ళు చేయలేకుండా మనకి ఇప్పుడు ఈ ముజఫర్నగర్ దగ్గర పక్కన ఉండే దానికి కూడా ప్రాబ్లం అయిపోయింది డ్రింకింగ్ వాటర్. ఇది కూడా ఇమ్మీడియట్గా మనం లెటర్ ఇచ్చేసి దీన్ని మా పందిపాడు విలేజ్ని మనం పందిపాడు లక్ష్మీపురం రెండు కార్పొరేషన్లు చేర్చాలనేది కూడా ప్రపోజల్ పెట్టడం, అవి రెండు చేరితే చాలా వరకు సమస్యలు అంటే ఆ రెండు విలేజ్ సమస్యలు తీరిపోవడం జరుగుతుంది. మేము ఒక్కటే ప్రజలు మమ్మ మీద విశ్వాసం ఉంచి గెలిపించినారు. అటువంటి ప్రజలకు మేమైతే ఎలక్షన్లో ఏదైతే ఓట్ల కోసం పోయి ప్రజల దగ్గర మాట్లాడాము అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాం.
మా నాయకుడు కూడా మాకు చేశాను పూర్తి నమ్మకం మాకుంది.